రాయన్ మూవీ ఎలా ఉందంటే జస్ట్ యావరేజ్. ఇలాంటి స్టోరీ లైన్ ఉన్న మూవీస్ ని మనం చాలా చూసేసాం. సో స్టోరీ ఓల్డ్ అయినా సీన్స్ కొంచెం బెటర్ గా రాసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ముందు చిన్న పనులు చేసుకుంటూ అందరికి భయపడుతూ ఉంటూ కుటుంబం జోలికి వస్తే ఎంతటి వాడిని అయినా సరే ఎదుర్కొనే హీరో, అవమానాలు భరించలేక అన్నకి ఎదురు తిరిగిన తమ్ముళ్ళు అనే లైన్తో చాలా సినిమాలు వచ్చాయి. ఈ మూవీ కూడా సేమ్ అలానే ఉంటుంది. పైగా నెక్స్ట్ ఏం జరుగుతుందో ముందే గెస్ చేసేలా ఉంటుంది. కానీ రొటీన్ సీన్సే అయినా మనకు బోర్ కొట్టకుండా చూపించారు డైరెక్టర్ ధనుష్. ఈ విషయంలో మాత్రం డైరెక్టర్ గా సక్సెస్ అయ్యారు. ఈ మూవీలో హైలైట్ ఏంటి అంటే కెమెరా వర్క్ చాలా బాగుంది. ధనుష్ గారు కొన్ని సీన్స్ లో మాత్రం యాక్టింగ్ ఎరగదీశారు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అండ్ హాస్పిటల్లో అయితే యాక్టింగ్ చాలా బాగా చేశారు. ఈ సినిమాలో ధనుష్ కి చెల్లిగా యాక్ట్ చేసిన దుషారా విజయన్ క్యారెక్టర్ చాలా బాగా హైలైట్ అయింది. తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సందీప్ కిషన్ కూడా చాలా డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో బాగా యాక్ట్ చేశారు. ఇంకా ఎప్పట్లానే ఎస్జే సూర్య కూడా విలన్ గా బాగా చేశారు. ఇంకా ఏఆర్ రహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది, కానీ సాంగ్స్ దెబ్బేశారు. ఇంకా ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే స్టోరీ రొటీన్ బట్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి అలాగే ధనుష్ డైరెక్షన్ స్టైల్ గురించి అయితే ఒకసారి మూవీని చూడొచ్చు.